చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, చౌదరిలో ఓట్లున్నాయి. బీసీలు దాన్ని పట్టుకునే ఉన్నారు. కొంతమంది పద్మశాలలో నాయకులు ఉన్నారు, యాదవులలో ఉన్నారు. వాళ్ళే కూడా దాదాపు 10,000 ఓట్లు ప్రభావితం చేస్తారు ఇప్పటికి. వాళ్ళని కూడా మద్దతు అడుగుతాం. ఈనాడు ఉన్నటువంటి అరాచక కుటుంబ పాలన ఏదైతే అంటున్నామో వాళ్లకు తర్వాత 20,800 కోట్లకు అమ్ముడుపోయిన భారతీయ జనతా పార్టీ నాయకులను ఓడించమని మా వైపు తీసుకొచ్చుకుంటాం వాళ్ళందరినీ కూడా బతిరాడి. తప్పకుండా వాళ్ళందరూ చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు కూడా గెలిపించింది. టీడీపీలో పాత్ర ఉందండి, కమ్యూనిస్టుల పాత్ర ఉంది. కానీ ఈయన ఏం చెప్తాడు, నేనే గెలిచిన, నేనే వీరు, నేనే వీరు, అన్ని ఆయనే. అరే 10,000 ఓట్లు ఉన్నాయండి టీడీపీ, అన్యాయం ఎందుకు? వాళ్ళు 10-15,000 ఓట్లు ఉంటాయి. వాళ్ళు ఇప్పటి పట్టుకొని ఉన్నారు. కాకపోతే వాళ్ళకు నాయకత్వం లేక ఈ రాష్ట్రంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళు వెనుకబడిపోయారు. కానీ లీడర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్ 20,000 ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉన్న నియోజకవర్గం అది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి మీద కసి తీర్చుకుంటున్నారు. మీరు చూడండి, ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు నిలబడతారు. మేము అప్పీల్ చేస్తాం వాళ్ళకు కూడా. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ వైపు మా వైపు నడవండి. సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి కాంగ్రెస్ను బలపరచమని మేము అప్పీల్ చేస్తాం, అడుగుతాం. నాయకులను మేము బతిరాడుకుంటాం. సరే, నాయకులు అక్కడ నాయకులను బతిమాలుకుంటారు, బాగానే ఉంది. కానీ మీ పార్టీ సొంత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేస్తున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు ఏం చేస్తాడు? మునుగోడులో ఆయన రోల్ ఏంటి? అసలు ఆయన కాంగ్రెస్లో ఉంటాడా ఉండడా? ఏం జరగబోతుందా? మన మీటింగ్కి రాలే, ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయినట్లేడు మునుగోడు విషయంలో. అదే శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఎదిగినటువంటి నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీకి లాయలిస్ట్ అని చెప్పింది వారు. నేను చచ్చిపోయినప్పుడు నా కొస ఊపిరినంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అని చెప్పారు. నిజమే, భేదాభిప్రాయాలు పిసిసి అధ్యక్షుడు అడిగిండు, తర్వాత కొంత ఆవేశపడ్డాడు, మళ్ళీ పార్టీతో కలిసిపోతుండు, కొన్నిసార్లు కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో వారు తన అభిప్రాయాలు వ్యక్తం చేసే పార్టీ ఇది అవకాశం ఇచ్చినటువంటి వేదిక. ఇటువంటి వేదికను ఆయన వదిలిపోతాడని మేము అనుకో. ఖచ్చితంగా పార్టీ కొరకే పనిచేస్తాడు, పార్టీ వైపు నడుస్తాడు. అన్నదబ్బుల మధ్య అనుబంధం ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ రాజకీయ వైరం మనకు బీజేపీతోటి, కాంగ్రెస్ సిద్ధాంతంతో, టీఆర్ఎస్ తోటి. ఇక్కడ అన్నదమ్ముల మధ్య యుద్ధం కాదు ఇక్కడ. లేకపోతే మీకు ఆయనకు జరుగుతున్న ప్రత్యేకం పాలనలో పంచాయతీ కాదు, సిద్ధాంతంతో. కాంగ్రెస్ పార్టీ మనుగడ మునుగుతారు, ఇప్పుడు వారు కూడా మునుగుతారు కదండి. కాబట్టి ఇది పుట్టిన ఎందుకు ముంచుతాడు ఆయన? చాలా తెలివికెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారానికి వస్తాడు. స్టార్ క్యాంపెయినర్, ఈ ముఖ్యమంత్రి కాగల సమర్థులలో 10 మందిలో ఆయన ఒకడు. ఈ రాష్ట్రంలో మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు మొదలుకొని మధు యాచికి గారు, బట్టి విక్రమార్క, తర్వాత వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, ఇట్లా వరుసలో అలాంటి వారులలో ఆదరణ కలిగినటువంటి వ్యక్తులలో ఆయన ఒకడు. మరి అలాంటి వ్యక్తి ఎట్లా కాంగ్రెస్ పార్టీ మునగాలనుకుంటాడు? కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఆయనకు కూడా భవిష్యత్తు ఉండదు కదా, మా ఒక్కరికే కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అందరం పోతాం కదా. కాబట్టి పార్టీని రక్షించుకోవడంలో వారి పాత్ర ఉంటుంది. వారు ఖచ్చితంగా వస్తారు. ఇప్పటివరకు రాలేదంటే ఏదో కొద్దిగా భేదాభిప్రాయాలు అక్కడక్కడ ఆయనకు వచ్చినాయి కాబట్టి రాలే. కానీ ఎన్నికల్లో పాల్గొంటాడు, ఊరూరు తిరుగుతారు. వారికి కూడా అభిమానులు ఉన్నారు మా నియోజకవర్గంలో, వారిని అభిమానించే నాయకులు ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీకి ఓటేమేయమని చెప్తారు. అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యంగా పనిచేస్తాడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తాడని మేము భావిస్తాం. ఒకవేళ ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? చూడండి, GK 36 గారు పోయారు తమిళనాడులో, కరుణాకర్ గారు పోయారు మధ్యప్రదేశ్లో, ఆయన కొడుకు పోయిండు సింధియా పోయిండు, రాజస్థాన్లో మళ్ళీ పోయిండు, మళ్ళీ వెనకకు వచ్చిండు పైలట్ కొడుకు. అనేక మంది పోతుంటారు వస్తుంటారు. నాతో సహా ఇవాళ మళ్ళీ చెప్తున్నా, పార్టీ ఎక్కడ పోదు. నాతో సహా రేపు పోయినా ఏ పార్టీ ఎవరికి మునగదండి. పార్టీ యొక్క పద్ధతుల్ని, పార్టీ సిద్ధాంతానికి లాయలిస్టులు ఉన్న వాళ్ళే మనగడ సాధిస్తారు తప్ప పోతారు అని మనం స్పెక్యులేషన్ మీద ఆధారంగా నేను వెంకరెడ్డి గారి గురించి తక్కువ మాట్లాడాను. ఆయన ఉంటాడు, మాకు నాయకుడు, పెద్ద దిక్కు, ఈ రాష్ట్రాన్ని నడిపించగల సమర్థులైనటువంటి నాయకులలో ఆయన ఒకడు. తమ్ముని కోసం తన జీవితాన్ని, తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటాడు, తన కోసం తాను ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. ఎందుకంటే ఇంత హయ్యెస్ట్ పర్సన్ కాంగ్రెస్లో, ఇక్కడికి పోతాడా అండి? పోడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. పోతే అని మీరు అంటారు, దానికి మనం భవిష్యత్తుని మనం ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఆ పోతే అనే దానికి క్వశ్చన్ మార్క్ నేను ఇప్పుడు సమాధానం చెప్పాను. మీరు అన్నట్టుగా ఆ పోయినప్పుడు మళ్ళీ మీకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా. పోడు, ఎందుకు పోడు అంటే అతను 4 సార్లు 5 సార్లు గెలిచినోడు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వాన్ని, తెలంగాణ ఇచ్చిన నాయకత్వాన్ని విపరీతంగా అభిమానించే నాయకుడు. నిజమే, పిసిసి కోసం పోరాటం చేసిండు, తనకు రాలేదు, ఇబ్బంది అయింది. ఈయన బీజేపీ అంటుంటే అన్నదమ్ములు ఒక దగ్గర లేరు కాబట్టి పార్టీ కూడా పక్క పెడతారు. రేపు ఇచ్చినాక కూడా నీ తమ్ముడిని కూడా నువ్వు ఆపలేవని ఆపవాదు రాదు ఆయనకు.
కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేషన్ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి క్యాలిక్యులేషన్ మనం చెప్పలేము. వారికి ఏ క్రైటీరియా పెట్టుకున్నారో ఎట్లా పెట్టుకున్నారో పార్టీని గెలిపించడానికి అన్ని అవకాశాలు అందరికి ఇస్తుంటుంది. ఒక్కొక్క ఒక అవకాశం. ఇప్పుడు కబడ్డీలో మనం ఎంతమంది ఉంటామంటే ప్లేయర్స్ ఒక కెప్టెన్ ఒక్కడు ఆడాడు కదా. క్రికెట్లో అయినా ఒక్కడే మొత్తం బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా కీపింగ్ అయినా ఆయనే చేయలేడు కదా. అందరూ ఉంటారు కదా. జట్టుకు ఒకరు నాయకత్వం ఇచ్చినప్పుడు కప్పు పట్టుకునేటప్పుడు అందరం వస్తాం. అయితే పేరు కెప్టెన్కి వస్తుంది. అట్లనే మా టీం కూడా మా కెప్టెన్ రేవంత్ రెడ్డి గారు ఇంకో సైడ్కి ఉన్నారు వైస్ కెప్టెన్ ఉంటారు ఒక ఆయన కీపర్ ఉంటాడు ఒక ఆయన రకరకాలు ఉంటారు నాలాంటి కార్యకర్తలు జైలు కొడతాను జైలు కొడతాను అనుకుంటారు బయట నుంచి బాల్ అందిస్తానుకుంటాం అట్లా టీమ్ స్పిరిట్తో పనిచేస్తాం. ఇంతకు మీ కెప్టెన్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా మునుగోడులో రేవంత్ రెడ్డి ఇంపాక్ట్ ఏంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? 10,000 మంది చెప్పకముందే వస్తారు రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకున్న కెపాసిటీ అది తొక్కిసలాట జరుగుతుంది. జిందాబాదును మనం కొట్టక ముందుకే ప్రజల మధ్య నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటే గారంటే అంత క్రేజ్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది అభిమానం. అటువంటి అభిమానాన్ని చూరగొన్నాడు ఆయన. పార్టీ కష్టకాలం నుంచి గట్టెక్కించడానికి వచ్చినటువంటి బాహుబలి అని మేము భావిస్తున్నాం కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల అదన బలం చేకూర్చింది. మాకున్న బలానికి అదన బలం తోడాడు కాబట్టి మేము గట్టెక్తాం. ఇప్పుడు అందరం తక్కెళ్ళో అందరి దగ్గర 990 గ్రాములు ఉన్నాయి. ఈ 10 గ్రాములు వచ్చి నేను ఉన్నప్పుడు అక్కడ వచ్చేస్తుంది. ఆ 10 గ్రాములు మరే ఉందండి ఒక బాహుబలి లెక్క కష్టకాలం నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి వచ్చినటువంటి నాయకునిగా భావిస్తున్నాం. సరే ఈనాటి వరకు పార్టీని కొంత ముందుకు తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. సభలు సమావేశాలు ఈ గీటురాయి ఫైనల్ ఏంటంటే మాకు 23 ఎన్నికలే మా గీటురాయి. మనం ఎట్లా గెలిపిస్తాము ఏంది టీమ్ స్పిరిట్తో అందరం కలిసి పనిచేయడం వల్ల మనం గెలవగలుగుతాం. ఆ స్పిరిట్ని ఆయన కొనసాగిస్తాడు. చివరిలో ఈ టీఆర్ఎస్ పరిస్థితి టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరయ్యే అవకాశం ఉంది? టీఆర్ఎస్ ఈక్వేషన్స్ ఆధారంగా కాంగ్రెస్ క్యాండిడేట్ ఏమైనా ఫైనల్ అవుతారా అట్లా ఏమైనా ఆలోచిస్తుందా లేకపోతే మీ పని మీరు చేసుకుంటూ పోతారా అట్లా? రెండోది అక్కడేదో ఎక్స్ఎమ్మెల్యే కూర్చుకుంటూ ప్రభాకర్ రెడ్డి ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా చెప్తున్నారు. ఆయన మీద వ్యతిరేకత ఉందని ఆయన వాళ్ళకి సీఎం వాళ్ళందరినీ పిలిపించి బుజ్జగించే ప్రయత్నాలు అవి చేయడం అది కూడా నడుస్తుంది. ఒకవైపు కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం పట్ల వారికి కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. రాజకీయంగా వాళ్ళలో కూడా 10-15 మంది ఆశించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశారని ఏదో అనుకుంటా ఉన్నారు. సరే వారి అంతర్గత విషయాలు మేము చర్చించడం సమంజసం కాదు. కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వమే రేపు కాంగ్రెస్ పార్టీ విజయానికి నల్లేరు నడక. మీరు రాసుకోండి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అయితే మాకు చాలా ఈజీ అయిపోతుంది. మాకు ఇబ్బంది రాసుకోండి. డెఫినెట్గా గెలుస్తాం. పోయినసారికి 23,000-25,000 గెలిచిండు రాజగోపాల్ రెడ్డి గారు. ఇంకో 5,000 అదనం అవుతాయి. ఖచ్చితంగా వాళ్ళలో వెన్నుపోట్లు జరుగుతాయి. తెర వెనుక నుంచి ఖచ్చితంగా ఆయన కూల్చేస్తారు. అక్కడ కూలిపోయేది కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు కాదు, కేసీఆర్ పాలన అంతా మునుగోడు నుంచి ప్రారంభం. అది మా కాంగ్రెస్తోనే సాధ్యం. అది వేరే వాళ్ళతో సాధ్యం. రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు, మీరు మాత్రం మాతోనే 100% కాంగ్రెస్ పార్టీ లేకుండా, కాంగ్రెస్ పార్టీ జెండా లేకుండా, కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం లేకుండా ఈ కేసీఆర్ పాలన కూల్చే శక్తి ఎవరికి లేదు. ఇక్కడ కేసీఆర్ అంత బలవంతుడు. అటువంటి బలవంతుని కొట్టాలంటే కింది నుంచి కొట్టుకురావాలి. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. డెఫినెట్లీ మేము సైనికుల యొక్క పనిచేసి గెలిపించుకుంటాం. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కైలాష్ గారు, మీరైతే మునుగోడు రేసులో చాలా స్పీడ్గా పరిగెత్తుతున్నారు. మరి రేసులో విజయం దక్కుతుందా దక్కదా ఏం జరగబోతుంది అనేది పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. చూద్దాం. మరి తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే కాంగ్రెస్ సిద్ధాంతాలని నమ్ముకొని అట్లానే పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు మీరు. కమిటెడ్గా ఉన్నారు కాబట్టి పార్టీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందని నమ్ముతున్నాం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఉన్నాక చెప్పండి. ఏది ఏమైనా నాలాంటి ఒక సామాన్య కార్యకర్త పార్టీ ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ భవిష్యత్తులో భరోసా కల్పించేటువంటి అవకాశాలను బట్టి భవిష్యత్తులో సామాన్య కార్యకర్తలు పనిచేస్తారు. అటువంటి అవకాశాలని అటువంటివి అందిపుచ్చుకొని పనిచేయగలిగేటువంటి సమర్థతలు నాలాంటి నాయకునికి పార్టీనే శ్రీరామరక్ష. పార్టీతోనే ఉంటాం. వ్యక్తులుగా మాకు ఎంత బలం ఉన్నా పార్టీ ద్వారానే లాభం జరుగుతుంది. పార్టీ ద్వారానే పదవులు వస్తాయి. ఇచ్చినా ఇవ్వకున్నా మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని ముందుకు పోతాం. రైట్ అండి. బెస్ట్ ఆఫ్ లక్. ఇది కైలాష్ గారితో స్పెసిఫిక్ టు స్టేట్ అండ్ రైట్.